హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైన్ టీవీ తెలుగు. RRR చిత్రం దేశవ్యాప్తంగా దుమ్మురేపుతుంది. జక్కన్న చెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకెళ్తుంది. ఇంతకు ముందున్నటువంటి అన్ని రికార్డులను తొక్కుకుంటూ వెళ్తుంది. సాధారణంగా జక్కన్న మూవీ అంటేనే ఒక రేంజ్లో క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఇద్దరు పెద్ద హీరోలతో తీసిన ఈ RRR మూవీ ఇప్పుడు మంచి సక్సెస్ను తన సొంతం చేసుకుంటుంది. NTR మరియు రామ్ చరణ్ ల నటనకు దేశ విదేశాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ రోజుతో RRR 4వ రోజుకు అరుగు పెట్టింది. రిలీజ్ అయి 4 రోజులైనా సరే ఆ మూవీకున్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆ మూవీ కోసం జనాలు ఎగబడుతున్నారు. ఇప్పుడు కూడా మాల్స్, థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ అవుతున్నాయి. ఇలాంటి మూవీని చూడడానికి అందరూ ఎగబడి చూస్తున్నారు. ఇంతకు ఈ మూవీ 4వ రోజు కలెక్షన్ ఎంత అని ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా తెలుగు, కన్నడ, తమిళ్ మరియు మలయాళం శాటిలైట్ అండ్ డిజిటల్ రేట్ 325 కోట్లకు అమ్ముడు పోగా హిందీ వర్షన్ రేట్స్ మాత్రం 140 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. అలానే RRR మూవీ ఆడియో అండ్ మ్యూజిక్ రేట్స్ మాత్రం 25 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే వరల్డ్ వైడ్ 235 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా రిలీజ్ అయిన అన్ని సెంటర్లోనూ ఒక వారానికి సరిపడే టికెట్లన్నీ అమ్ముడుపోగా 2వ రోజు కలెక్షన్స్ కూడా దాదాపు 220 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయని తెలుస్తుంది. అలానే 3వ రోజుకు అడుగుపెట్టిన ఈ మూవీ 3వ రోజు 180 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు 4వ రోజుకు అడుగుపెట్టిన RRR మూవీ ఈ రోజు కూడా 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావచ్చు అని బాక్సాఫీస్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఏదైనా కానీ RRR మూవీ రిలీజ్ అయిన 4వ రోజే 1000 కోట్ల టార్గెట్ను ఛేదించింది. ఇప్పటి వరకు ఉన్న పెద్ద పెద్ద అన్ని రికార్డులను ఇది పుడిపిడి చేస్తుంది. ఇప్పటి నుంచి RRRదే పే చెయ్యి. RRR మూవీ బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ అనే చెప్పొచ్చు. ఈ మూవీ ఇలానే వెళ్తుంటే బాహుబలి క్రియేట్ చేసినటువంటి 1860 కోట్ల రికార్డులను ఈ మూవీ ఈజీగా బ్రేక్ చేసి 2000 కోట్ల రికార్డును తన సొంతం చేసుకునేలా ఉందని అందరూ చెప్తున్నారు. మీకు కూడా ఈ మూవీ 2000 కోట్ల టార్గెట్ను ఛేదిస్తుంది అని అనిపిస్తుంటే ఇప్పుడు ఈ వీడియోకి ఒక లైక్ చేసి అన్ని చోట్ల షేర్ చేయండి. మరియు ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.